హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు, మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటంటే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. అందరూ మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియోని అయితే గట్టిగా అయితే లైక్ చేయండి. అండ్ ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మన వీడియోలో ఎవరికైతే యాడ్సెన్స్ అనేది వస్తుందో, వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే ads.txt ఫైల్ అనేది వాళ్ళ వెబ్సైట్లో ఏంటంటే అప్డేట్ అయితే చేయాలి. లేకపోతే ఏంటంటే మీకు ఇలాంటిది అయితే ఒకటి అయితే చూపిస్తుంది. నేను ఏంటంటే ఇది 4th యాడ్సెన్స్ అయితే అప్రూవల్ అయితే తెచ్చుకున్నాను. నేను డైరెక్ట్గా చేసే బదులు మీకు చూపిస్తే దాన్ని మీరు కూడా ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుందని వీడియో అయితే చేస్తున్నాను. ఇది చాలా పీపుల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరికైతే యాడ్సెన్స్ ఉందో, అలానే ఏంటంటే నెక్స్ట్ యాడ్సెన్స్ ఎవరైతే తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి, బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు, ఎర్నింగ్స్ అట్ రిస్క్, యూ నీడ్ టు ఫిక్స్ సమ్ ads.txt ఫైల్ ఇష్యూ టు అవాయిడ్ సర్వ్ ఇంపాక్ట్ టు యువర్ రెవెన్యూ. ఇదైతే మీకు ఇక్కడైతే చూపిస్తుంది. వన్స్ ఏంటంటే మీకు యాడ్సెన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఫిక్స్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫిక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే, మీకు ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది. ఈ ఫైల్ని ఏంటంటే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ పర్టికులర్ ఫైల్ని ఏంటంటే మీరు మీ సి ప్యానల్లో కానీ ఫైల్ మేనేజర్లో కానీ అప్డేట్ అయితే చేయొచ్చు. చాలా వేస్ అయితే ఉంటాయి. నేను ఈరోజు ఒక వే అయితే చెప్తాను, నేను వర్డ్ప్రెస్ దాంట్లో ఎలా అప్డేట్ చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను. దానికోసం నా వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నాను. నేను ఆల్రెడీ అయితే ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. అగైన్ ఏంటంటే మీ ముందు డౌన్లోడ్ అయితే చేస్తాను. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఎలాంటి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఒక టెక్స్ట్ ఫైల్ అండి ఇది. ఈ ads.txt అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాము. ads.txt అంటే ఏం లేదండి, మీరు ఏదైతే యాడ్స్ అనేటివి మీ వెబ్సైట్లో పెట్టుకోవడానికి గూగుల్కి పర్మిషన్ ఇస్తున్నారో, దానికి ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ లాంటిది ఇది. ఓకేనా? ఈ పర్టికులర్ది అది అర్థం. ఓకేనా? అందరికి అర్థమైందని అయితే అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఏంటంటే వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. ఓకేనా? కంప్లీట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దీంట్లో మనం ఏం చేయాలంటే మీరు సింప్లీ ప్లగిన్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, సింప్లీ దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్లగిన్స్ అనేటివి ఇన్స్టాల్ చేసుకోవడానికి డాష్బోర్డ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది ads.txt అని అయితే సెర్చ్ చేయాలి. ads.txt వన్స్ ఏంటంటే మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా ప్లగిన్స్ అయితే కనపడతాయి. దీంట్లో వచ్చేసి ఈ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి, లేకపోతే మీరు దీన్నైనా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఈ పర్టికులర్ దాన్ని అయితే రికమెండ్ చేస్తున్నాను ఈ ads.txtకే. లేదు, మీరు యాడ్స్ అనేటిది మీరు మాన్యువల్గా కూడా ప్లేస్ చేసుకోవాలి అంటే మీరు యాడ్ ఇన్సర్టర్ అనేసి ఏంటంటే ఒక ప్లగిన్ అయితే ఉంది, దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లేదు ఓన్లీ ఒక పర్పస్ కనుకుంటే దీన్ని చేసుకోండి. మల్టిపుల్ ప్లగిన్స్ మీరు ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ వెబ్సైట్ అనేది స్లో అవుతుంది. కాబట్టి మల్టిపుల్ పర్పస్ దానికి ఒకే ప్లగిన్ యూస్ చేస్తే మనం ఏంటంటే స్పీడ్ అనేది పెంచుకోవచ్చు వెబ్సైట్కి. రెండు పర్పస్కి మూడు పర్పస్లకి ఏంటంటే ఈ యాడ్ ఇన్సర్టర్ అనేది ఏంటంటే యూజ్ అయితే అవుతుంది. కాబట్టి దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇది ఇన్స్టాల్ అయితే అవుతుంది ప్రెజెంట్. ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ ఇన్సర్టర్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. వన్స్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లో. సింప్లీ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ ఇన్సర్టర్ కింద సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో అయితే మీరు ఎటువంటిది అయితే ప్లేస్ అయితే చేయకండి. మనం టూ పర్పసెస్ కోసము ఇది ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ ప్లగిన్ని మనం ఏంటంటే రైట్ వేలో అయితే యూజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ads.txt అనే ఫైల్ ఉంటుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏమీ అయితే ఇక్కడ అయితే చూడట్లేదు. వన్స్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ads.txt అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ఇక్కడ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. జాగ్రత్తగా అయితే గమనించండి, మీరు యాడ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఎర్రర్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చేసి మీరు ఒక కోడ్ అయితే ప్లేస్ చేయాలి, ఏదైతే గూగుల్ ఇచ్చి ఉంటుందో. మీరు ఏదైతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేస్తే ఇలాంటి కోడ్ అయితే ఉంటుంది. ఓకేనా? google.com పబ్లిషర్ కోడ్ అనేసి దాన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అంతే అండి, సేవ్ అయితే అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మీ ads.txt అనేది లైవ్లో అయితే డిస్ప్లే అయితే అవుతుంది. అది మీరు చెక్ చేసుకోవాలి అనుకోండి, సింప్లీ ఏంటంటే మీ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెబ్సైట్ తర్వాత ads.txt అనేసి టైప్ చేసి ఎంటర్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఎంటర్ పైన క్లిక్ చేశారనుకో మీకు ఇలాంటి ఒక కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ కోడ్ కనిపించింది అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది టీఎక్స్టీ అనేది.
మీ వెబ్సైట్కి అనేసి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. దెన్ మీ యాడ్సెన్స్లో కూడా ఏంటంటే మీకు అది రిమూవ్ అయితే అయిపోతుంది, ప్రాసెస్ అనేది ఎలా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఒక పర్సన్ కన్నా అయితే షేర్ చేయండి ఎవరికైతే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటారో. నాకు కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అలానే మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకు కావాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 333 ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.